దేశంలో ముందస్తు ఎన్నికల ముచ్చట ఊపందుకుంది ఈ నెల పద్దెనిమిదిన ఎన్డీఏ మీటింగ్ ఇప్పటికే సమావేశమైన విపక్షాలు కూడా మరోసారి భేటీ కానుట వంటి పరిణామాలతో ముందస్తు సంకేతాలు జోరందుకున్నాయి త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో మొదలైన కాక బీజేపీని అలర్ట్ చేస్తున్నాయి ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలు అనే ఆలోచనతోనే చర్చలు జరుపుతుంటాయి అయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం మాత్రం ముందస్తు ఎన్నికల లేదని తేల్చి దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితి విశ్లేషణలు ఇప్పటికే విపక్షాలు ఎన్నికల వరిలోకి దిగిపోతే అధికార పక్షం బీజేపీ కూడా రెడీ అవుతోంది విపక్షాల సమావేశంతో హడావుడి మొదలైన తరుణంలో ఎన్డీఏ పక్షాల భేటీ కూడా జరగనుంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ఈ నెల పద్దెనిమిదిన కీలక భేటీ నిర్వహించనున్నారు ఈ లెక్కన చూస్తే ఈ ఏడాది ఎన్నికల జరగాల్సిన ఐదు రాష్ట్రాలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతాయని పరిశీలకులు అంటున్నారు అయితే ఐదు రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది ఎన్నికల జరగాల్సిన మరికొన్ని రాష్ట్రాలతో కూడా కేంద్రం చర్చిస్తున్నట్లు సమాచారం ఇక ఏపీలోనూ ముందస్తు ఎన్నికలపై చర్చ రకరకాలుగా జరుగుతోంది ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశంలో ముందస్తు ఎన్నికలపై చర్చించాలని టాక్ అసలు జగన్ను ఢిల్లీకి పిలిచింది కూడా అందుకేనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని గతంలో పలుమార్లు తెలుగు తమ్ముళ్లకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రధాని మోడీ అమిత్ షాను కలవడం వంటి పరిణామాలు ముందస్తు మేఘాలు కమ్ముకునేలా చేశాయి కానీ మార్చిలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని ముందస్తు ఎన్నికలు ఉండవని మంత్రి బొత్స స్పష్టం చేశారు మరోవైపు కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ముందస్తుకు వెళితే ఎవరికి లాభం ఎవరికి నష్టమనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది